ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థన టీవీ శ్రోతలకు ప్రభు నామంలో వందనాలు. ఇప్పుడు దేవుని సందేశాన్ని బ్రదర్ కందుల దేవదానం గారు మనకు అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మంచి సాయంకాల వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడే రీతిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండు రీతిగా మన మనసులను మన హృదయమును సిద్ధం చేద్దాం. రండి, వాక్యపు లోతునకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము ఈనాటి ధ్యాన వాక్యముగా మనం చదువుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాతో మీరు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. మందరికీ కావలసిన జీవ వాక్యాన్ని, మా హృదయాలకు కావలసిన వర్తమానం పరిశుద్ధాత్మదేవుడా, వాక్యమై ఉన్న దేవ, వాక్య వెలుగులోనికి మమ్మల్ని ప్రజలింపొచ్చాయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయం దేవుని స్వరం మనం వినాలని, దేవుడు ఈ వాక్యాన్ని మనతో మాట్లాడటానికి ఈ సమయాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఏమంటున్నాడంటే, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఎన్ని సంవత్సరం నుంచి దేవుని స్వరము మనతో మాట్లాడుతుందో, ఆ స్వరము, ఆ మెల్లనైన స్వరము మనం వింటున్నాం. మంచిది. ఈ యొక్క మరి వాక్యములను ధ్యానం చేసి రచించినటువంటి ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి ఈయన. ఈ రచయిత సలోమోన్ రాజు. ఈ సలోమోన్ రాజు దావీదు యొక్క కుమారుడు, దావీదుకిని బెస్తబాకుని జన్మించిన కుమారుడు. ఈయన కూడా తన తండ్రి దావీదు వలె మరి ప్రజలను పాలించే రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈయన ఈ మాటలు రాస్తూ నా ప్రియుడు అని రాస్తున్నాడు, స్వరము అని రాస్తున్నాడు. కానీ ఆ ప్రియుడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన స్వరము వినాలని, ఆ యొక్క స్వరంలో ఉన్నటువంటి శక్తిని పొందాలని దీని భావన అయి ఉన్నది. అయితే సంఘానికిని, ప్రియునికిని, యేసు ప్రభుల వారికిని, సంఘానికిని ఇలాగా రాస్తున్నాడు. సంఘం అనేటువంటి ఈ యొక్క స్త్రీ, ప్రియుడు అనేటువంటి ఈ యొక్క ప్రభు, వీరి సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంభాషణలో ఈ 2వ అధ్యాయములనే, మొదటి వాక్యములనే ఒక మాట చదువుకుందాం. నేను శారోను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయల్లో పుట్టు పద్మము వంటి దానను, బలరక్కసి చెట్టల్లో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడో ప్రభు. సంఘానికి ఆ యొక్క ప్రియురాలి కొరకు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను శారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను అంటుంది సంఘం. అయితే లోయలో పుట్టు పద్మం వంటి దానను అంటుంది సంఘం. బలురక్కసి చెట్టల్లో వల్లి పద్మం వంటిది అట్లు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. స్త్రీలలో నా ప్రియురాలు
కనబడుతున్నది అంటున్నాడు. అయితే ఈ మాటల రచయిత చాలా జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవుని వద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు, జ్ఞానమైన దేవుణ్ణి సంపాదించుకున్నాడు. ఉన్న ప్రియ సంగమ, మనం జ్ఞానమై ఉన్న దేవుణ్ణి సంపాదించుకోవాలి. సంగముగా ఉన్న మనము మన వరుడైన ప్రభు కోసము ఎదురు చూసే అనుభవం, నిరీక్షించే అనుభవము, విశ్వాసముతో వెతికే అనుభవం కలిగి ఉండాలి. సంగములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి నా ప్రియుడు ఎలాంటి వాడు ఏంటని ఎలికెత్తి చెప్పే అనుభవములోనికి రావాలి. ఈ యొక్క ప్రియురాలు ఏం చెప్తుందో తెలుసండి, ప్రియుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 11వ వాక్యం మనం ఇలాగ చదువుకున్నట్లయితే, నా ప్రియురాల సుందరవతి సుందరవతి లెమ్ము లెమ్ము రమ్ము రమ్ము చలికాలము గడిచిపోయాను చలికాలము గడిచిపోయాను వర్షాకాలము తీరిపోయాను వర్షాకాలము తీరిపోయాను వర్షం ఇక రాదు వర్షము ఇక రాదు దేశమంతటా పువ్వులు పూయుచున్నది వినబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ స్వరము వినబడుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ స్వరము ఇప్పుడు మనతో మాట్లాడుతుంది. పావురం స్వరం అంటే పరిశుద్ధాత్మ స్వరం. నా ప్రియ క్రైస్తవుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పావురపు స్వరము నీకు వినిపిస్తున్నప్పుడు ఆ స్వరము వింటున్నావా నువ్వు? విని ఆయన వైపు మళ్ళుతున్నావా నువ్వు? ఆయన మాటల మకరందాన్ని నీ స్వీకరిస్తున్నావా? పావురము స్వరం వినపడుతుంది. అయితే నా ప్రియురాల సుందరవతి లెమ్ము లెమ్ము అంటున్నాడు. ఈ స్వరము విను, ఈ వాక్య సత్యములను నువ్వు గైకొను, ఈ మకరందాన్ని స్వీకరించు అంటున్నాడు. అయితే మన 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, 3వ అధ్యాయం 6వ వాక్యం, ధూమస్తంభముల వలె ధూమస్తంభము వలె అరణ్య మార్గము అరణ్య మార్గమున వచ్చి ఏమి గోపరసతోను గోపరసముతోను సాంబ్రాణితోను సాంబ్రాణితోను వత్తకులము వివిధమైన సుగంధ సుగంధతోను స్వర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఆ యొక్క ప్రభు యొక్క విషయాలు ఇక్కడ మనకు తేటగా వినపడతా ఉన్నాయి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. సొలొమోను ప్రభుకి సాదృశ్యమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే సులమితి సంఘానికి సాదృశ్యమై ఉంది, సొలొమోను ప్రభుకి సాదృశ్యమై, ప్రియుడికి సాదృశ్యమై ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవ్వాలంటే, ఈ పరమగీతములు మనము బాగా అర్థం చేసుకోవాలంటే, సంఘం అంటే సంఘం, ప్రియురాలంటే సంఘం, ప్రియుడంటే ప్రభు. ఈ ప్రియుడికిని ఈ ప్రియురాలకిని మధ్యలో ఉన్నటువంటి ఆ సహవాసం అనేది అదే ప్రాముఖ్యమైనది, అదే సహవాసం, బలమైన సహవాసం. అయితే ఇక్కడ 6వ అధ్యాయంలోనికి వస్తే, స్త్రీలలో అధిక సుందరి మగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతడే దిక్కులకు తిరిగాను, మనము పోయి అతనిని వెతుకుతు అతన్ని ఎదుగుతుము రమ్ము ఉద్యానమందు ఉద్యానవనమందున మేపుటకును పద్మములను ఏరుకొనుటకు పద్మములను వేరుకొనుటకు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను ఉద్యానవనమునకు పరిమళ పుష్ప స్థానమును పోయెను. చూడండి, ఉద్యానవనమునకు పోయెను. ఉద్యానవనము దేవుని దాక్షా తోట. ప్రియ దేవుని సంగమ, దాక్షాతోటే సంఘం, సంఘమే దాక్షాతోట. ఈ ఉద్యానవనమునకు వెళ్ళి ప్రభు ఏమి వేరుకుంటున్నాడట? చూడండి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయి పరిమళ పుష్ప స్థానములకు పోయాను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుడను అతడును నా వాడును నా సఖీ. ఇక్కడ సంఘముకు వచ్చితే సంఘాన్ని వర్ణిస్తూ ప్రభు ఒక మాట అంటున్నాడు. చూడండి, 6వ అధ్యాయంలో 10వ వాక్యంలో ఒక మాట మనం చూద్దాం.
సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యునియంత స్వచ్ఛమును కలలునై కలలును గలదై ఊహిత సైన్య సమభీకర రూపి ఈమె ఎవరు? సంఘం మీద ప్రభుకి ఎంత మమకారము, ఎంత వాత్సల్యము, ఎంత ప్రేమ! ఈమె ఎవరు? ఓ నా ప్రియ సహోదరి, ఆమె నీవు. సంఘమై క్రీస్తు రక్తములో కడగబడి పశ్చాత్తాపం పొంది బాప్తిసం పొంది సంఘముగా నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క ఊహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అంటాడు నిన్ను. నీ ప్రియుడు, మన ప్రియుడు ప్రభువు అలాంటి పరిస్థితులలో నిన్ను అలాగ నిన్ను ప్రేమిస్తాడు. అయితే ఇక్కడ మా సులమితిని చూసినట్లయితే 13వ వాక్యములో సులమితి రమ్ము రమ్ము సులమితిని సులమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము సులమితి యందు మీకు ముచ్చట పుట్టింపనేది మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఆమె మహనీయమును మహనీయమును నాటకమునంత వింతైనదా రాజకుమార పుత్రిక. చూశారండి, సంఘము ఏంటి, ఎవరంట? రాజకుమార్తె పుత్రిక, రాజకుమారుని యొక్క పుత్రిక. ఎంత ప్రేమ ఉంది, ఎంత వాత్సల్యం ఉంది! నీ పాదరక్షములతో నీవెంత అందంగా నడుచుతున్నావు! నీ ఉరులు శిల్పకారు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలుషితం, సమ్మిళిత రాక్షరసం దాని యందు వెలితిపడకుండును గాక. ఆమె గాత్రం ఎలా ఉంటుందో సంఘం యొక్క గాత్రం చెప్తున్నాడు చూడండి. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకుసుమంలో ఒక జింక పిల్లలై, తామరల్లో మేయు కవలను పోలి ఉన్నవి. నీ కందకము దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన హెబ్బోను పట్టణమున ఉన్న రెండు తటాకములు అంటే గొప్ప గొప్ప చెరువులు, అటుపక్క పెద్ద చెరువు, ఇటుపక్క పెద్ద చెరువు ఉంటుంది. అలాంటి వర్ణాతీతంగా ఈ యొక్క సలోమన్ రాజు ఈ యొక్క పరమగీతములను మరి గానం చేస్తూ, కీర్తనకారుడు రచన చేస్తూ ఈ పరమగీతములు రచించిన రచయిత సలోమన్ రాజు. అయితే దేవుని సొత్తైన ప్రజలారా, ఈ వర్ణాతీతం అనేది నీ ప్రభుని ఎలా ధ్యానించాలి, నువ్వు ఎలాగ నీ ప్రియునితో సహవాసం చేయాలి, ఈ దినచర్యలో నువ్వు ఆయనకు ఎలాగా ప్రార్థన చేయాలి, ఈ విషయాలన్నీ అవన్నీ మిళితం చేసి ఇందులో పొందుపరిచాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఒక మాట చూద్దాం చూడండి, 5వ అధ్యాయము 10వ వాక్యం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీతీరములందుండు గువలవలే కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత చోబిల్లు ఉన్నత భూభాగములు. అతని పదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటమాంసువలే అవి పరిమళించును. అతని కరములు ఆర్శిస్సు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయం నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు విచిత్ర
పుత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన సల్వరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం. అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. అతని నోరు అతి మధురం. అతడు అతి కాంక్షనీయుడు. యెరూషలేము కుమార్తెలారా ప్రియుడు నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఇతడే నా స్నేహితుడు. ఇక్కడ గమనించినట్లయితే సంఘము తన ప్రియుణ్ణి ఎంత వర్ణనాతీతము వివరించలేని సత్యము అసత్యమైనటువంటి వర్ణనతో ఈ మాటలను మరి ప్రభుని వర్ణిస్తూ గణపరుస్తూ ఉంది సంఘం. ఓ నా ప్రియ సంఘమా, మనము గణపరుస్తూ ఉంటే మన స్తుతులపై ప్రభు ఆశీనుడు అవుతాడు. మనం ఎంతైతే పొగుడుతూ ఉంటే ఆయన మరి మెల్లగా మన దగ్గరికి వస్తాడు. ఆనాడు ఈ దేవతి దేవుడు ఆ యొక్క అవ్వాదుమల దగ్గరికి చల్లవేళ వచ్చి ఆయన స్వరాన్ని వినిపించాడు. చూడండి, ఆదికాండంలో మనం చూసినట్లయితే మెల్లని స్వరము ఆయన వినిపిస్తాడు. ఆదికాండము 3:9 మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా? అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుని గనుక. ఆనాడు ఆదాము దిగంబరిగా ఉన్నట్టుగా ఓ సంగమా ఈనాడు నీవు దిగంబరిగా ఉండవా. భయప్రియ సోదరి, నీవు కూడా దిగంబరత్వము నీలో ఎందుకు వచ్చింది? ఆనాడు ఆదాము ఆజ్ఞ అతిక్రమించి దిగంబరత్వం తెచ్చిపెట్టుకున్నాడు. ఈనాడు నీ రక్షణ భాగ్యాన్ని పక్కన పెట్టి నువ్వు దిగంబరిగా ఉండవేమో నాకు తెలియదు, కానీ ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నది. చూడతదండి, అందుకు ఆయన నీవు దిగంబరుడవని తెలిపినవాడు ఎవడు? నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. చూశారండి, ప్రభు అడిగిన మాట. ఈ దిగంబరత్వము ఎట్నుంచి వస్తుందంటే దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తేనే వస్తుంది. ఈ దినములలో చాలామంది దేవుడంటే లెక్కలేదు, దేవుని స్వరం అంటే అస్సలు లెక్కలేదు. దేవుడు దినమెల్ల చేతులను చాచి పిలుస్తుంటే ఆయన ఎదురమ్ముల మీద తన్ని వెళ్ళిపోతున్నారు. ఓ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుల, దేవుడు జాలిపరుడండి. ఆయన కరుణ చాలా నీ మీద ఉందండి, ఆయన కృప నీ మీద ఉందండి. అనాదికాల సంకల్పంలో నువ్వు ఏర్పాటు చేయబడి ఉన్నావని ప్రభువు నీతో ఎన్ని పర్యాములు నిన్ను ఆయన కౌగిలించుకోవాలని హత్తుకోవాలని ఆశపడి ఆయన మెల్లని స్వరంతో పిలుస్తున్నాడు. నువ్వు దిగంబరివై దాక్కుంటున్నావు, నువ్వు దిగంబరి అయిపోతున్నావు. పాపముల చేత అపరాధముల చేత చచ్చి చెడిపోయి ఉన్నావు. అట్టి స్థితిలో ఉన్న నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, నా స్నేహితుడా, నీకోసమే ఈ యొక్క పరిచర్య, ఈ మాటలు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వెలుబడేటటువంటి సత్యములు నీకోసమే. ఇకనైనా గుర్తెరుగు ప్రభు స్వరమేంటో గుర్తెరుగు. ఆయన కాపరి, మంచి కాపరి, ఆయన స్వరము మెల్లని స్వరం. నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు ప్రభు. మనము ఆయన గొర్రెలం, ఆయన సంఘాన్ని కనుక చల్లని వేళ వచ్చి ప్రభు వారితో మాట్లాడే అనుభవం కోల్పోయారు. దేవుడొచ్చి నీతో మాట్లాడే అనుభవం కోల్పోయావేమో. నా ప్రియ సహోదరా, నేను గొప్పవాడని అనుకుంటున్నావు కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆ యొక్క మాటలను వాక్యాన్ని కోల్పోయావో నువ్వు కానే కాదు, దేవుని సొత్తు కాదు. గుర్తుంచుకో, ఎప్పుడైతే ఈ ఆదాము అవలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు దేవుని సొత్తు కాదు, వారు ఏదైనా తోటల నుంచి త్రోచివేయబడ్డారు. నీవు కూడా త్రోచివేయబడతావు.
అందుకే ప్రభు ప్రకటన గ్రంథములు అంటాడు, నీ మీద ఊము వేస్తానంటాడు. ఊము వేస్తాడు ప్రభు, అప్పుడు ఎవడు నిన్ను రక్షించలేడు. కనుక ఈ అవాదములను వచ్చి అడుగుతుంటే, అందుకు ఆదాము నాతో ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. నేను సాకులు చెప్పటం మొదలు పెడతావు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, ఒక్క తప్పు చేస్తే 10 తప్పులు చేస్తావు. ఆయన్ని విసర్జించు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు నీతో మాట్లాడుతుండే తరుణం. మరి ఒక వాక్యాన్ని ఒక చదువుకుందాం, చదవండి. ప్రసంగి 3:20. ఇదిగో ఇదిగో నేను తలుపు వద్ద నుండి ఇదిగో తలుపు వద్ద నుండి నిలుచుండి నిలుచుండి తట్టుచున్నాను తట్టుచున్నాను. ఎవడైనను, ప్రకటన గ్రంథం 3:20 20 ఎవడైనను ఎవడైనను నా స్వరము విని నా స్వరము విని తలుపు తీసిన యెడల తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను అతనితో నేను కూడా నాతో అతను భోజనము చేయుదము. భోజనము చేసే అనుభవం ప్రభు యొక్క మహిమైశ్వర్యం. అది ప్రభులో ఉన్నటువంటి మహిమైశ్వర్యము నీకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. ఆ సిద్ధంగా ఉన్న ప్రభువు పిలుస్తున్నాడు, మెల్లని స్వరముతో నిన్ను పిలుస్తున్నాడు. ఆ స్వరము వింటున్నావా? ఎంతకాలం వింటున్నావు ఈ స్వరాన్ని? ఆయన స్వరములో ఉన్న మాధుర్యమును ఎంతకాలం వింటున్నావు? కనుక గమనించినట్లయితే ఇక్కడ ప్రేరణ ఇస్తామా, మరి సొలొమోను పరమగీతంలో ఆ ప్రియురాలి గురించి ప్రియుడి గురించి ఈ వివరాలన్నీ చాలా శ్రేష్టమైన వివరాలను మనకు తెలియపరిచాడు. అయితే అవాదాములు ఆజ్ఞను అతిక్రమించి తప్పిపోయారు, లోకానికి పాపము చేకూర్చబడింది. పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తాడో పాపి అతను. ఈ పాపులను దేవుడు రక్షించడానికి భూలోకం వచ్చి ఆ పాపుల రక్షకుడుగా భూలోకానికి వచ్చాడు ప్రభు. ఆ పాపులను రక్షించడానికే వచ్చాడు ప్రభు. ఆయన రక్షించడానికి శిలువ యజ్ఞం చేశాడు ప్రభు. ఈ మన ప్రియుడు ఆ ధవలవర్ణుడు రక్తవర్ణుడు ఆయన 10,000 గుర్తించే ఆ లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ సుందరమైన ఆ దేహం, ఆ ధవల వర్ణుడైనటువంటి ఆయన స్వరూపం లేదు, సొగసు లేదు, కోల్పోయాడు. ప్రతి రక్తపు బిందుని దార కార్చి పడవేశారు ఈ యొక్క ప్రియురాలి కోసం, ఈ సంఘం కోసం. పాప శాపముల నుంచి మగ్గిపోయే జీవితం జీవిస్తూ కొట్టుమిట్టాడుతున్న వారి కోసం వారిని విడుదల చేసి రక్షణ ప్రణాళికలో సిద్ధం చేశాడు. ఓ నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రక్షణ ప్రణాళికలో నువ్వు స్థిరంగా ఉన్నావా? దేవుని కొరకు వేచి చూస్తున్నావా? దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆ మధ్యాకాశమునకు మహిమ దేహములతో వెళ్ళే అనుభవం కలిగి ఉన్నావా? ఎల్లన్ గోడ్, నువ్వు ధన్యురాలివి, ధన్యుడు. క్రీస్తు తన స్వరక్తమిది సంపాదించబడిన సంఘమా? ఆయన యొక్క ప్రేమించే పిరిరాలా? నీకు మధ్యాకాశంలో 7 విందు ఉంటుంది, ఆయనతో కలిసి భోజనం చేసే అనుభవం ఉంటుంది. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన చెంతకు రా. ఒకవేళ నువ్వు ఆదాము అవ్వల వలే మహిమను కోల్పోతే, ఆ మహిమను తిరిగి మళ్ళా నీకు అనుగ్రహించబోతున్నాడు. నీవు దేవుని స్వరము వింటే, ఆ స్వరములో ఉన్న మాధుర్యం, ఆయన మాట వింటే నువ్వు రక్షింపబడతావు. రక్షణ ప్రణాళికలో నువ్వు నిలిచి ఉంటావు. మన మూలవాక్యము మరొకసారి చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 2:8 మనం ఒకసారి చదువుకుందాం. ఆలకించుడి ఆలకించుడి నా ప్రియుని స్వరము నా ప్రియుని స్వరం పడుచున్నది
వినబడుతున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడండి ప్రభు, వచ్చుచున్నాడు. మహిమా మేఘాల మీద వస్తున్నాడు. మహిమా మేఘాల మీద ప్రభు వస్తున్నాడు. ఆయన ప్రేమించిన ఆ ప్రియ సంఘము కోసం. సంఘమా, సిద్ధపడి ఉన్నావా? మేల్కుంటున్నావా? ఎదురు చూసే అనుభవం ఉందా? నిరీక్షించే అనుభవం ఉందా? ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు ఆ మహిమ దేహములతో ఆయనతో పాటు కొనిపోబడే ఆ ఎత్తబడే అనుభవం కలిగి ఉన్నావా? చాలా సంతోషం, చాలా ఆనందం నా ప్రభుకి. మన ప్రభుకి అంతకమించి ఆనందం మరొకటి లేదు. గనుక ఈ ప్రశస్తమైన సమయంలో ప్రియ సంగమా, నా ప్రియుడి స్వరము విను, ఆత్మీయ మేలును పొందు, మార్చుకో నీ హృదయాన్ని, మార్పు చెందు. గొంగడి పురుగు జీవితం నుంచి విడిచిపెట్టి సీతాకొక చిలుక జీవితము లేనికి రా. మకరంధం నీకు దొరుకుతుంది. వాక్య మకరంధం దొరుకుతుంది. వాక్యమే నిన్ను దేవుని రాజ్యం చేరుస్తుంది. కనుక ప్రియుని స్వరం, మన ప్రియుడు ప్రభు అయిన క్రీస్తు, ఆయన స్వరము మనకి వినపడుతుంది. ఆయన చల్లని వేళ్ళలో మనతో మాట్లాడతాడు. కనుక ఈ వాక్యములో ఉన్న సత్యములను ప్రభు మనములను వాక్య సత్యములోనికి నడిపించి ఈ భావన మన హృదయంలోనికి నింపి దాని ద్వారా పునరుద్ధాన బలము శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సమయం ప్రశస్తమైన సమయంగా మార్చి పరిశుద్ధాత్మదేవుడా, మీ స్వరము మాకు కొంత వినిపించినందుకు మీ కృతజ్ఞతలు. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కుటుంబాలకు కుటుంబాలుగా ఆశీర్వదించండి. నాయన నీ స్వరమును వారికి వినిపించమని, వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.